Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhuma versus Bhuma. Alagaddalo akka chellala lolli. Okappudu Karnool rajakeeyalu peru chepte guttuku vachedi Bhuma family. Bhuma Nagireddy jeevinchunnanta kaalam Ummadi Karnool jillalo ayana habane nadichindi. Ayana maranananta Bhuma family moodu mukkalaindi. Mukhyamga Bhuma Akhila Priya vyavahar shaili మిగిలిన కుటుంబ సభ్యులకు మింగుడుపడడం లేదు. దీంతో ఒక్కొక్కరుగా ఆమెకు దూరం అవుతున్నారు. ఇప్పటికే తనకు సోదరుల వరుస అయ్యే భూమ కిషోర్ రెడ్డి, భూమ బ్రహ్మానంద రెడ్డిలతో అఖిల ప్రియకు పొసగడం లేదు. వరుసగా అందరికి దూరమైన అఖిల ప్రియకు ఇప్పుడు సొంతంటి నుంచే సెగ మొదలైనట్లుగా కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి భూమ అఖిల ప్రియకు కుటుంబం నుంచే గట్టి వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే వరుసకు సోదరుడైన భూమ కిషోర్ రెడ్డి అఖిల ప్రియతో విభేదించి తన దారి తాను చూసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆలగడ్డ బీజేపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆలగడ్డ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయం. మరోవైపు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానంద రెడ్డితో అఖిల ప్రియకు ఏమాత్రం పొసగడం లేదు. ఇద్దరి మధ్య మాటలు కూడా లేనట్లుగా సమాచారం. ఇది సాధనట్లు అఖిల ప్రియకు కొత్త సమస్య ఎదురుకానుంది. అఖిల ప్రియ చెల్లి భూమ మౌనిక రెడ్డి త్వరలో ఆలగడ్డ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారని విశ్వసనీయ సమాచారం. మౌనికారెడ్డికి రాజకీయాలంటే ఆసక్తి, మంచి మాటకారి కూడా. అక్క కంటే చెల్లి బాగా మాట్లాడతారని, అభిమానంగా ఉంటారని ఆళ్లగడ్డలో టాక్. హైదరాబాద్ లో కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ జైలుకి వెళ్ళినప్పుడు మౌనికారెడ్డి ఆళ్లగడ్డ వెళ్లారు. అక్క లేకపోయినా తానున్నానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అఖిల ప్రియ జైల్లో ఉన్నప్పుడే ఆళ్లగడ్డలో తిష్ట వేయాలని మౌనికారెడ్డి ప్రయత్నించారు. అయితే అక్క చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు ఉన్న నేపథ్యంలో మౌనిక రాకను అఖిల ప్రియ అంగీకరించలేదు. దీంతో మౌనిక మళ్లీ ఆళ్లగడ్డ వైపు చూడలేదు. మౌనికకు కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ కరువైంది. దీంతో సమయం కోసం ఎదురు చూస్తూ గడిపారు. తాజాగా మంచు మనోజ్ అండతో ఆలగడ్డలో రాజకీయంగా క్రియాశీల పాత్ర పోషించడానికి మౌనిక సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మంచు మనోజ్ కుటుంబ నేపథ్యం అందరికీ తెలిసిందే. మనోజ్తో మౌనిక అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన పెళ్లి రాజకీయ ప్రవేశంపై త్వరలో చెబుతానని మంచు మనోజ్ నర్మగర్భ వ్యాఖ్యల వెనుక మౌనికను దృష్టిలో పెట్టుకుని చెప్పి ఉంటారని చర్చ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతోంది. రాజకీయంగా ఆస్తుల పరంగా అక్కతో తాడోపేడ తేల్చుకోవాలని పట్టుదలతో మౌనిక ఉన్నట్లుగా సమాచారం. తన వెనుక ఎవరూ లేరని, ఇంతకాలం ఇష్టానుసారంగా అఖిల ప్రియ వ్యవహరిస్తుందనే ఆగ్రహం చెల్లెలో గూడు కట్టుకుని ఉంది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని మౌనిక తన సన్నిహితుల వద్ద చెబుతున్నారని తెలిసింది. దీంతో రానున్న రోజుల్లో ఆళ్లగడ్డలో మాత్రం అక్కా చెల్లి మధ్య లొల్లి తప్పదని చెప్పక తప్పదు.